హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది ఇంకా కాలేజీ సెలక్షన్స్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి ఇరవై రెండో తారీఖు వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఎడిట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇరవై మూడో అని చెప్పి ఇక్కడ పైన స్క్రోల్ అవుతూ ఉంది సో మనం ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళినట్లయితే అక్కడ డేట్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం జరిగింది సో ఇవన్నీ ఆల్రెడీ చాలామంది చూసేసారు ఇంకెవరైతే చూడలేదో ఈ వీడియో చివరి వరకు చూడండి సో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు మనకు కాలేజ్ సెలక్షన్స్ తర్వాత ఇరవై మూడో తారీఖు మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తారీఖున మనకు రిజల్ట్స్ వస్తుంది అనమాట అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది అలాగే జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడు అలాగే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీడీస్ డౌన్లోడ్స్ ఇవన్నీ కూడా ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడున మీరు చేసుకోవచ్చు త తర్వాత ఇరవై ఎనిమిది నుంచి మూడో తారీఖు వరకు మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అలాగే డీడీస్తో అలాగే ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట సో మూడో తారీఖు ఈజ్ లాస్ట్ డేట్ టు జాయినింగ్ అనమాట సో తర్వాత ఇరవై ఇంకా క్లాస్ వర్క్ గురించి మనం చూసినట్లయితే డేట్ ఏం మార్చలేదు ఇరవై ఎనిమిది అని చెప్పారు సో జా ఎవరైతే ముందుగా జాయిన్ అవుతారో ముందుగానే కొన్ని కాలేజెస్లో అయితే ముందుగానే స్టార్ట్ చేసేస్తారు కొన్ని కాలేజెస్లో ఈ మూడో తారీఖు అయిన తర్వాత స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు అడగండి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని సో కాబట్టి ఇదనమాట డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను